మరి పాస్టర్ అమ్మగారు అలాగే పిల్లలు కూడా ముందుకు వస్తే దేవుని పిల్లలు ఇచ్చిన సహాయాన్ని నేను అందజేస్తాను, మీ కొరకు ప్రార్థిస్తాను. ఒక సహోదరి తల్లిగారు అంజని గారు పార్సల్ పంపించారు, అలాగే తణుకు నుంచి ఒక సహోదరి కిరాణా మరియు బట్టలు పంపించారు, అలాగే మరొక సోదరుడు దైవజనుడు చీరలు పంపించాడు. రెండమ్మ, మీ దేవుడు మీ పట్ల ఎంతో కృప చూపించాడు, అనేక మంది ద్వారా ఇంకా సహాయం చేస్తాడని నమ్ముతున్నాను. రండమ్మ దగ్గరికి రండి, పర్వాలేదు. దేవుని పిల్లలారా, మరి చూడండి, ఇర్మియా గారు వారి సత్యమని వారి నలుగురు బిడ్డలు, నలుగురు బిడ్డలు కనబడుతున్నారు, మా అందరు కనపడుతున్నారు నలుగురు బిడ్డలు. మరి నిజంగా దేవుడు వీరి పట్ల తన ప్రేమను బహుగా విస్తరింప చేయాలని నేను ఇంకా ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మీరు చేసిన సహాయాన్ని దైవజనులకు నేను అందించడానికి ఇక్కడికి వచ్చాను. దేవుని పిల్లలారా, మీరు స్పందించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలు చేసిన సహాయం 50,000 రూపాయలు, మరి ఏ పరిస్థితుల్లో దేనికి ఉపయోగిస్తారో మీరు ఉపయోగించాలని నేను ప్రేమతో మీకు అందజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే కొన్ని వస్తువులు కూడా మీరు వీటిని తర్వాత చూడండి, అవసరాన్ని బట్టి వాటిని యూజ్ చేయండి. ఒకవేళ ఇవి మీకు ఉపయోగకరంగా లేకపోతే ఎవరికైనా ఇవ్వండి. అంటే ఒకవేళ మాకు ఇక్కడికి వచ్చేంత వరకు మీకు అవసరమైన బట్టలు సైజులు కానీ ఏమీ మాకు తెలియదు కాబట్టి వారు ఇచ్చారు, మీరు ఉపయోగించుకోండి. లేదు మీకు సరిపోవు అని అనుకుంటే ఇతరులకు పంచండి. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా, దేవుడు సహాయం చేస్తాడు. ఇంకా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతమైన ఘనమైన మీ నామమునకు వందనములు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, కృపగల మా దేవ, ఇదిగో మీ సేవకుడు, మా సోదరుడు, దైవజనుడు ఇర్మియా గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నాయన, తన కుటుంబం పక్షంగా మీరున్నారని నమ్ముతున్నాం. సంభవించిన ఆపదలో నేనున్నాను అనే ధైర్యాన్ని మీ బిడ్డల ద్వారా మీరిచ్చిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాయన, మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి, తన సతీమణిని జ్ఞాపకం చేసుకోండి. వారికి వారి దాంపత్య జీవితంలో మీరిచ్చిన గర్భఫలాలను, ఆడబిడ్డలను, బాబును మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షంగా మీరు నిలవండి, వారిని మీరు ప్రేమించి ఆదరించండి. ఇంకా అనేక మంది ద్వారా విలువైన సహాయాన్ని మీరు అందించమని వేడుకుంటున్నాం. మీ కుమారుడు ఈ కొవ్వూరు మండలంలో కాపవరం ప్రాంతంలో పరిచర్య చేస్తున్నారు అని మరి తెలియజేశారు. నాయన, మరి వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి పరిచర్యను ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. నాయన, మరి జరిగిన సంఘటనను బట్టి ఏ విశ్వాసి అవిశ్వాసి కాకుండా అదేరే పడకుండా మాకు శ్రమ సంభవించిందంటే మా పరీక్షకి ఇది కారణమన్న సంగతి అనేకులు తెలుసుకుని దైవజను ఇంకా బలపరిచే గొప్ప ఆదరణకరమైన మాటలు, సహాయము, ప్రేమ అనేక మంది మీ బిడ్డలు కనబరచడానికి సహాయం చేయండి. అలాగే నాయన, మరి ముఖ్యంగా మరి ఇట్టి సంఘటనను నా వరకు తెలియజేసిన మీ కుమారులు పాల్ గారు, దానికి సహకారుగా ఉంటున్న డేవిడ్ గారు, వారు కలిసి పనిచేస్తున్న పరిచర్య విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం. మీ ప్రేమ, మీ కాపుదల మీ బిడ్డలందరికీ ఇవ్వండి. ఎల్లవేళలా మేమందరం ఐక్యత కలిగి మీ ప్రేమలో ముందుకు సాగడానికి సహాయం చేయమని కోరుతూ, మరి ఈరోజు మీ సావుకుని కుటుంబానికి ఎవరెవరైతే సహాయం అందించారో వారందరినీ, నాయన అనేక మంది ఉన్నారు, అందరి పేర్లు నేను చెప్పలేకపోతున్నా కానీ సహాయం చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన, విస్తారమైన పరభూ సంబంధమైన ఆశీర్వాదాలు మీ సావుకుని కుటుంబానికి, వారికి సహకరించిన అనేక మంది దేవుని పిల్లలకు అనుగ్రహించమని మా ప్రభువును, మీ కుమారుడు, ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైన గాక. ఆమేన్. అలాగే మరి సమయంలో సహోదరులు పాల్ గారికి, అలాగే డేవిడ్ గారికి కూడా దేవుని ప్రేమను బట్టి
మా మినిస్ట్రీ తరపున చిన్న సహాయం, ఇది కూడా దేవుని పిల్లలు ఇచ్చిందే బ్రదర్, ఇదేదో నాకు కష్టమేమి కాదు, రండి చిన్న సహాయం, మీ సేవ పరిచర్యకి ఏదో చిన్న కానుక. అలాగే డేవిడ్ గారు, మరి మీరు మా మినిస్ట్రీ కోసం అలాగే దేవుని పిల్లలందరి కోసం మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఎల్లవేళలా దేవుని చిత్తమైతే మరొక్కసారి కలుసుకుందాం, దేవుని ప్రేమను మనం కనపరుద్దాం, అనేకులకి చూపిద్దాం, క్రియల్లో సువార్త పరిచర్యలో విస్తారంగా ముందుకు సాగుదాం. దేవుడు మనందరినీ తన రెక్కల చాటున భద్రపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మరి మన మధ్యకు దేవుని ప్రేమను బట్టి విచ్చేసిన మరి సీజీటీ మినిస్ట్రీ అధినేత దైవజనులు విఆర్కే మరి విజయ్ కుమారయ్య గారికి, దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి దైవజనులను నాకు పరిచయం చేయడానికి, లేకపోతే ఈ రీతిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి తమ్ముడు మరి పాల్ తమ్ముడు